చేపమందు కూడా బ్లాక్లోన హృద్రోగుల ఆవేదన. హృద్రోగులకు ప్రియమైన చేపమందు ఈసారి చాలా ప్రియంగా మారింది. ప్రభుత్వ సహకారంతో ఉచితంగా పంపిణీ చేసే చేపమందు ఈసారి అరకొరగా పంపిణీ చేశారని నాంపల్లి గ్రౌండ్స్కి చేరుకున్న హృద్రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన తమకు చేప పిల్లలను బ్లాక్లో కొనుక్కోవటం విస్మయానికి గురి చేసిందని బాధను వెళ్ళగక్కారు. దూర ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం మరికొన్ని సౌకర్యాలు కల్పిస్తే బాగుండనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి చేరుకున్న హృద్రోగులు. చేపమందు ఆ పేరుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్ ఉంది. ప్రతి మృగశిర కార్తె ప్రారంభం రోజున బత్తిన సోదరులు ఇచ్చే ఈ చేపమందుకు హృద్రోగుల్లో మంచి విశ్వాసం ఉంది. దీర్ఘకాలంగా ఆస్తమా దగ్గుతో బాధపడుతున్న రోగులు ఈ చేపమందును సేవిస్తే చక్కని ఉపశమనం ఉంటుందని వ్యాధిగ్రస్తుల్లో ప్రగాఢ నమ్మకం. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుండి హృద్రోగులు ఎక్కువ సంఖ్యలో చేపమందు కోసం నగరానికి రావటం జరుగుతోంది. ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజునే కాకుండా ఆ మరుసటి రోజు కూడా ఈ చేపమందును అందించడం జరుగుతుంది. నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి 2 రోజుల్లో 100,000 మందికి పైగా చేరుకోవటం జరుగుతుంది. ప్రభుత్వ పరంగా కూడా చేపమందు కోసం వచ్చే వారికి సౌకర్యాలను కల్పిస్తోంది. అత్యవసర వైద్య శిబిరాలు, త్రాగునీరు, అంబులెన్స్, అగ్నిమాపక, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్, బల్దియా, విద్యుత్తో పాటు పోలీస్ సిబ్బంది కూడా పెద్ద ఎత్తున నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానానికి చేరుకుని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు. అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థలు నాంపల్లి మైదానానికి చేరుకున్న ప్రజల కోసం భోజన సదుపాయాలను కల్పించటం విశేషం. బత్తిన హరినాథ్ గౌడ్ సోదరులు ప్రతి ఏటా ఉచితంగా పంపిణీ చేసే చేపమందు ప్రక్రియ పట్ల ఈసారి ప్రజల నుండి కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. చేపలను మామూలుగా 10 రూపాయలకు కాకుండా బ్లాక్లో విక్రయిస్తూ ఒక చేపకు 50 నుండి 70 రూపాయల వరకు వసూలు చేయటం ఇబ్బందిగా ఉందని, ప్రభుత్వ అధికారులు ఇలాంటి దోపిడీదారులను అరికట్టడంలో విఫలం చెందారని కొంతమంది ప్రజలు వాపోయారు. అంతేకాకుండా చేపమందుతో పాటు వేసుకునే పదార్థాన్ని కూడా బ్లాక్లో విక్రయించడం అయోమయానికి గురి చేసిందని మరికొంతమంది వాపోయారు. చేపమందు కౌంటర్ల దగ్గర మరికొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేసి ఏది ఎక్కడ దొరుకుతుందో సైన్ బోర్డులు ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని మరికొంతమంది వ్యక్తం చేశారు. దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వచ్చే రోగులు కూడా ఏది ఎక్కడ లభ్యమవుతుందో అర్థం కాక ఇబ్బందులు పడ్డట్టు తెలుస్తోంది. చేపమందు పంపిణీ దగ్గర పోలీసులు అనవసరపు హడావడి చేయటం వల్ల కొంత గందరగోళ పరిస్థితులు తలెత్తాయని అన్నారు. ప్రభుత్వ అధికారుల నుండి మరికొంత సహకారం లభించి ఉంటే ఇంకా చాలామంది హృద్రోగులకు చేపమందు లభించి ఉండేదని తెలుస్తోంది. 2 రోజులు సంపూర్తిగా కొనసాగాల్సిన చేపమందు ప్రక్రియను హడావడిగా ఎందుకు ముగిస్తున్నారో, దూర ప్రాంతం నుండి వచ్చేవారిని చాలా వరకు ఎందుకు వెనక్కి పంపించారో అగమ్య గోచరంగా మారిందని అక్కడకు వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేయటం జరిగింది. ముఖ్యంగా చేపలను, చేపతో పాటు వేసుకునే మందును బ్లాక్లో విక్రయించడం వంటి అంశాలు బాధించాయని, అలాంటి దళారులపైన పోలీసులు చర్యలు తీసుకోకపోవటం విచారకరమని హృద్రోగులు వివరించారు.